కరోనా లాక్డౌన్ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ చేతుల మీదుగా చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ఆటో డ్రైవర్లు గంటల పాటు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. నిత్యావసర సరుకులు తీసుకోవడానికి చెప్పులని లైన్లో పెట్టి 4 గంటల పాటు నిరీక్షించారు. చివరికి వినోద్ కుమార్ కాస్త జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఆగకపోవడంతో మండల నాయకులే పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పర్యటన జగిత్యాల జిల్లాలో ఉండడంతో మల్యాల మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకి నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. ఉదయం 9 గంటలకి రావాలని సమాచారం ఇవ్వడంతో దాదాపుగా 200 మంది ఆటో డ్రైవర్లు అక్కడికి రాగా వినోద్ కుమార్ గారి పర్యటన ఆలస్యం కావడంతో తమ పాదరక్షలు లైన్లో పెట్టి 4 గంటల పాటు నిరీక్షించారు. అసలే కరోనా లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న తమని సరుకుల పంపిణీ అని 4 గంటల పాటు వెయిటింగ్ చేపిస్తారా అని నాయకులతో గొడవకు దిగారు. చివరికి పంపిణీ చేసే బియ్యంలో లక్క పురుగులు ఉన్నాయని వినోద్ కుమార్ గారికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో వినోద్ కుమార్ తన వాహనాన్ని మల్యాలలో ఆపకుండా వెళ్లిపోవడంతో మండల నాయకులే ఆటో డ్రైవర్లకి సరుకులను పంపిణీ చేశారు. ఒకవైపు గుంపులుగా ఉంటే కేసులే అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నా ఎలాంటి సోషల్ డిస్టెన్స్ లేకుండానే నాయకులు ఆటో డ్రైవర్లకి సరుకులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. వారు బాధ్యతలు మనం బయట పెట్టుకోకుండా మన పిల్ల పిల్లలు కష్టపడకుండా మనకి అంటూ తెలియని అంటూ రోగం కాబట్టి దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం లాక్డౌన్లో ఉన్నాం. బట్ ఈ ఇప్పుడు 3-4 గంటల నుంచి వెళ్ళి రోడ్ ఎక్కి కావాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే 5-10 రోజుల గాసం గురించి ఎన్ని గంటలు ఎండలో నిలబడి సత్తం అవసరమా? ఎన్నో డొనేషన్లు వస్తున్నాయి, 1000 కోట్లు వస్తున్నాయి. వాళ్ళు ఏం తింటురు, ఏమి ఇత్తురు మనం ఎవరం అడుగుతలేం. అది లెక్క హిసాబు ఉండదు. అవసరం మనకు మరి ఎక్కడోళ్ళు అక్కడ పోయి